సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండల్య ఆరోగ్యంపై సోమవారం పుకార్లు షికారు చేశాయి. బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్ వద్ద అస్వస్థతకు గురయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో సిపి సందీప్ శాండల్య అప్రమత్తమయ్యారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. లో బీపీ, స్పాండిలైటిస్ కారణంగా రెగ్యులర్ హెల్త్ చెకప్ లో ఉన్నానని తెలిపారు. చెకప్ లో భాగంగా శాండల్య సోమవారం హైదర్గూడ అపోలో హాస్పిటల్కి వెళ్లారు. అది గమనించిన కొంతమంది ఆయన అస్వస్థతకు గురయ్యారని ప్రచారం చేశారు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఇతర సీనియర్ అధికారులు అపోలో హాస్పిటల్కి వెళ్లారు. కాగా తాను అస్వస్థతకు గురైనట్లు జరిగిన ప్రచారాన్ని సిపి ఖండించారు. సెల్ఫీ వీడియో ద్వారా తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదని, రెగ్యులర్ చెకప్ లో భాగంగానే హాస్పిటల్కు వెళ్లొచ్చినట్లు తెలిపారు. మంగళవారం నుంచి యథావిధిగా డ్యూటీకి హాజరవుతానని ఆయన చెప్పారు. Hi, this is Sandeep Shandilya. Today I had a bit of giddiness problem. So for that giddiness problem, I had come to Apollo. And I think I am diagnosed with acute spondylitis and low BP problem. But I am fine. And maybe they'll keep me under watch for one day. And tomorrow I'll be coming for work. So whatever rumors or these things are going on, so I'm making this video for all to see. I'm fine. Thank you.